తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉప్పల్ చౌరస్తాలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ రాబోయే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే ధ్యేయంగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ये विधा मुख्यमंत्री ने मार्चकू विधि अभिवृद्धि ध्यान पेटक इन रोज प्रजानीका बड़क बड़ी वर्ग सेवजे संकल्प तो आ रोज ये तेलंगा गड तेलुगुदेश पार्टी एन रामारा गार स्थापित जरिए आये मुख्य उद्देश्य आज मेनिफेस्टो आ रोज प्रकट जी मूड मुखल मेनिफेस्टो प्रकट व्यक्ति एनटीआर गार मेनिफेस्टो कूड़ू नीड़ यह मूड़ी एजेंडा पेको प्रजले దేవుళ్ళు సమాజమే దేవాలయం సంకల్పంతోని ఆ రోజు పార్టీ స్థాపించి 9 నెలల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుడిగాలి పర్యటన చేసి చేతనర్దం వేసుకొని అధికారంలోకి వచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలోకి రావడమే కాదు ఆయన ఏది హామీ ఇచ్చినో కూడు కూడు నీడ ఖచ్చితంగా పక్కా ఇల్లు కట్టించిన ఘనత ఎన్టీఆర్ గారికి దక్కింది. అదే విధంగా 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఈ పీద బడుగు వర్గాల వాడిని ఆదుకున్న ఘనత ఎన్టీఆర్ గారికి దక్కింది. అదే విధంగా సంవత్సరాల పండగ చేసుకుంటున్నామంటే ఇలా మా పుట్టింటికి మేము పోయి కేక్ కట్ చేసుకొని మేము మా పుట్టింట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆకాశంలో సగమైతే అధికారంలో సగం ఇచ్చింది కూడా నందమూరి తారక రామారావు గారు. మొదట ఎప్పుడైతే అసెంబ్లీలో మహిళ ఫస్ట్ స్పీకర్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. ఇలా మహిళలకు పొదుపు సంఘాలని గ్యాసులని లోన్లని కన్నుల కమిటీ అని ఎన్నో కార్యక్రమాలు పథకాలు తీసుకొచ్చి ఇవాళ మహిళలను ప్రోత్సహించి బయటికి తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. మేము పొద్దు ఉదయమే ఇక్కడికి వచ్చాము. వస్తే జెండాలు చూసి ఒక అభిమాని వచ్చి ఆయన స్వీట్స్ పంచి అమ్మా ఎన్ని రోజులకు మా తెలుగుదేశం పార్టీ జెండాలు ఎగురుతున్నాయి మేము అశోకన హ్యాండ్షాప్ చెప్తామని చెప్పేసి వాళ్ళు స్వీట్లు పంచుకోవడం జరిగింది. ఇక్కడ చుట్టుముట్టున్న మా సాయంత్రం మా సంబరాలు అక్కడి నుంచి కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఇక్కడ నియోజకవర్గ పరంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఉపెత్తిన సంబరాలు చేస్తూ ఉన్నాం. అట్లే సాయంత్రం ఎమ్మెల్యే క్వార్టర్స్ తర్వాత ఎన్టీఆర్ క్వార్టర్స్ తర్వాత ఎన్టీఆర్ భవన్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకి తెలుగుదేశం పార్టీని ప్రేమించేటువంటి ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ రోజు మేము పిలిపిస్తూ ఉన్నాం. ఈ పార్టీ పుట్టిందే ప్రజల కోసం. ప్రజలు ఎన్ని రోజులు ఏదైతే ఉంటారో అన్ని రోజులు తెలుగుదేశం పార్టీకి ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. జై తెలుగుదేశం. జై జై తెలుగుదేశం.